Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి చంద్రబాబే చేటు చేస్తున్నారా? కొన్ని నియోజకవర్గాలతో పాటు పార్టీలో పెరిగిపోతున్న గందరగోళానికి చంద్రబాబు నాయుడే కారణమవుతున్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండానే నిర్ణయాలు తీసేసుకోవడం, తర్వాత తీరిగ్గా వాటిని సమీక్షించడంతో పార్టీలో గందరగోళం పెరిగిపోతోంది. ముందు ఫీడ్బ్యాక్ తెప్పించుకుని తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిన చంద్రబాబు రివర్స్లో నడుస్తున్నారు. అందుకనే నియోజకవర్గాలలో నేతల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. దీనికి తాజా ఉదాహరణ విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గమే. ఇంతకీ విషయం ఏంటంటే, విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా బంగారరాజును చంద్రబాబు ప్రకటించారు. విచిత్రం ఏంటంటే, దశాబ్దాలుగా ఇక్కడ ఇన్ఛార్జిగా పతివాడ నారాయణస్వామి నాయుడే ఉన్నారు. పతివాడంటే చిన్న లీడర్ కాదు. 1983 నుండి 2004 వరకు అంటే 6 సార్లు ఓటమన్నదే లేకుండా గెలిచిన నేత. 2014 గెలిచి 2019 ఎన్నికలలో ఓడిపోయారు. 75 ఏళ్లు దాటిన పతివాడ పార్టీలో చురుగ్గానే తిరుగుతున్నారు. ఇలాంటి నెల్లిమర్లకు చంద్రబాబు ఉన్నట్టుండి బంగారరాజును ఇన్ఛార్జిగా నియమించేశారు. దాంతో పతివాడకు మండిపోయింది. ఎందుకంటే కొత్త నేతను ఇన్ఛార్జిగా నియమించే ముందు చంద్రబాబు పతివాడకు ఒక మాట కూడా చెప్పలేదు. దాంతో పతివాడ వర్గమంతా బంగారరాజును దూరం పెట్టేసింది. బంగారరాజు ఇంటికి వస్తే మాట్లాడడానికి కూడా పతివాడ ఇష్టపడలేదు. దాంతో ఏం చేయాలో దిక్కుతోచని బంగారరాజు ఇదే విషయాన్ని చంద్రబాబుతో చెప్పుకున్నారు. విషయం అర్థమైన వెంటనే పతివాడను చంద్రబాబు ఇప్పుడు బతిమలాడుకుంటున్నారు. ఎప్పుడైతే తనతో చంద్రబాబు మాట్లాడారో నెల్లిమర్లకు తానే ఇన్ఛార్జినని పతివాడ చెప్పుకుంటున్నారు. దాంతో నియోజకవర్గంలో గందరగోళం పెరిగిపోతోంది. ఇదే విధమైన పరిస్థితి తుని పి గన్నవరంలో కూడా కనపడుతోంది. తునిలో యనమల రామకృష్ణుడు కూతురు దివ్యను ఇన్ఛార్జిగా ప్రకటించినా ఇంకా యనమల కృష్ణుడే తిరుగుతున్నారట. అలాగే పి గన్నవరంలో బాధ్యతలు ఇద్దరు నేతలకు అప్పగిస్తే మూడవ నేత జోరుగా తిరుగుతున్నారట. దీనికి కారణం ఏంటంటే, తనను ఎవరు కలిసినా నియోజకవర్గంలో బాగా పనిచేసుకోండని చంద్రబాబు చెబుతుండడమే అని తమ్ముళ్ళు అంటున్నారు. చంద్రబాబు ఆలోచనలు ఏంటో తెలియదు, కానీ పార్టీలో గందరగోళం మాత్రం పెరిగిపోతోంది.